జనాబాబు పొలిటికల్ అరంగేట్రం అతి త్వరలో జరగబోతోందా? ప్రజల్లోకి చంద్రబాబు, పార్టీలోకి చిన్నబాబు అంటూ కొద్ది కాలంగా జరుగుతున్న ప్రచారం నిజం కాబోతోందా? పార్టీలో యాక్టివ్ కాబోతున్న లోకేష్ బాబుపై టీడీపీకున్న అంచనాలేంటి? అసలు పార్టీలోకి లోకేష్ ముందుగా వస్తారా లేక బాలయ్య ముందుగా వస్తారా? ప్రస్తుతం టీడీపీలో ఇదే హాట్ టాపిక్. రేపు మాపు అంటూ లోకేష్ బాబు రాజకీయ అరంగేట్రం గురించి టీడీపీలో జరుగుతున్న చర్చకు మరింత బలం చేకూరేలా స్వయంగా చంద్రబాబు కుమారుడు లోకేష్ ఫస్ట్ టైం మీడియాతో మాట్లాడారు. పాదయాత్ర పేరుతో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లగానే పార్టీ కార్యకలాపాల్లో లోకేష్ యాక్టివ్ అవుతారంటూ అంచనాలు వేసుకుంటున్న టీడీపీ క్యాడర్కు మరింత జోష్ తెచ్చేలా పార్టీ వ్యవహారాలు, రాజకీయాలపై తొలిసారిగా స్పందించారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమంటూనే కాంగ్రెస్ను ఎదుర్కొనే సత్తా టీడీపీకి మాత్రమే ఉందని, పీఆర్పీ తరహాలో ఇతర పార్టీలు కాంగ్రెస్లో కలిసిపోవడం ఖాయమన్నారు. సామాన్య కార్యకర్తగా పనిచేస్తానంటూ తాను పదవులను ఆశించడం లేదంటూ పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశారు. బాగా బలపతి చేస్తారు. నాన్నగారు ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత అందరం కలిసిన తర్వాత బాగా బలంగా ఉంటాం. బలంగా ఆల్రెడీ ఉన్నాం. ఇంకా ఫీల్డ్లోకి వెళ్ళి ప్రజలతో మమ్మకి మళ్ళీ గట్టిగా బయటకు వస్తారు. సందేహం ఏం లేదు. ఇలాసారి అందరూ వెళ్ళిపోయారు. ఇంకా నేను చేసేం లేదు కదా. ప్రజలు సేవ చేయాలంటే ఇదే పార్టీ చేస్తుంది. కాంగ్రెస్తో ఫైట్ చేయాలంటే తెలుగుదేశం పార్టీతో ఏ పార్టీ ఫైట్ చేస్తుంది? అందరూ ఆల్మోస్ట్ కలిసిపోయారు. పీఆర్పీ వన్, పీఆర్పీ టూ తప్ప అందరు కలిసిపోయారు కదండి. తెలుగుదేశం పార్టీతో ఎవరు ఫైట్ చేయట్లా. ప్రజల సమస్య పోరాటాలు తలుచుకుంటే తెలుగుదేశం పార్టీతో ఉంటేనే అవుతుంది. లోకేష్ కామెంట్స్ అటు టీడీపీ వర్గాల్లోనూ ఇటు పొలిటికల్ సర్కిల్లోనూ ఆసక్తిని రేకెత్తించాయి. టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతున్నప్పటికీ ఆయన ఎన్నడూ నోరు విప్పలేదు, మీడియా ముందుకు రాలేదు. అయితే తాజాగా సొంతంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు చూస్తే పార్టీలోకి ఆయన ఎంట్రీ ఖాయమైనట్లే. ఈ క్రమంలో చంద్రబాబు పాదయాత్రకు వెళ్లగానే లోకేష్ ఇలా పార్టీ కార్యక్రమాల్లో యమా బిజీ అయిపోతారనే ప్రచారం ఊపందుకుంది. పార్టీ విషయంలో లోకేష్ యాక్టివ్గా వ్యవహరించే అవకాశాలున్నా ప్రస్తుతానికి తెర వెనుక నుంచే నడిపించాలని ఆలోచనలో ఉన్నట్లు ఖచ్చితమైన సమాచారం ఉంది. రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ, ఇటీవల జరిగిన ఉప సందర్భంలోనూ లోకేష్ తన నివాసం నుంచే మొత్తం యాక్టివిటీ చూసుకున్నారు. ఇప్పుడు కూడా అదే తరహాలో చంద్రబాబు పాదయాత్రను కానీ పార్టీ కార్యకలాపాలను కానీ తెర వెనుక ఉండే మానిటరింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో లోకేష్ మాట్లాడిన తీరుపైన పార్టీలో సంతృప్తి వ్యక్తమవుతోంది. ఎంతో రాజకీయ పరిణతితో మాట్లాడారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఓవైపు చంద్రబాబు, మరోవైపు చిన్నబాబు పార్టీలో ఉంటే పార్టీకి మరింత ఊపు వస్తుందనేది నేతల అంచనా. ఇప్పుడు మనం యాక్టివ్గా చూడటం లేదు అనేది కొత్త ఏం కాదు. ఆయన గతంలో చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం అంతా తిరుగుతుంటే కుప్పం నియోజకవర్గంలో బాధ్యతలు చూడటం జరిగింది. ఆయన రాష్ట్ర స్థాయి పర్యటన కార్యక్రమాలు ఉంటే ఏ రకంగా జరుగుతుందో పర్యవేక్షించిన పరిస్థితి ఇంతకుముందు ఉంది. అందుకని ఈరోజు కొత్తగా ఆయనకు రాజకీయాలకు రావాల్సిన అవసరం కానీ కొత్తగా ఎంట్రీ అయితే కాదు. గతంలో నుంచి ఆయన రాజకీయాలు ఉన్నాడు. సహజంగా ఏ తండ్రి వెనకైనా వాళ్ళ కుటుంబం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు వెనక కూడా వాళ్ళ నాయుడు గారి వెనక కూడా వాళ్ళ కుటుంబం ఉండటం అది సహజం. అది గ్రామ స్థాయిలో అయితే పార్టీలో యాక్టివ్ రోల్ పోషించేందుకు ముందు బాలయ్య వస్తారా లేక లోకేష్ వస్తారా అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ముందుగా బాలయ్యే రాజకీయ తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిమ్మకూరు నుంచి తన పొలిటికల్ పంచులు ఇచ్చేందుకు బాలయ్య సిద్ధమవుతున్నారు. ఖచ్చితమైన సమాచారం మేరకు వచ్చే మహానాడు తర్వాత నుంచి లోకేష్ తెరపైకి వచ్చే సూచనలున్నాయి. మహానాడులో ఏర్పాటయ్యే కొత్త కమిటీలో ప్రధాన కార్యదర్శిగానో లేక తెలుగు యువత అధ్యక్షుడిగానో బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నట్టు కనిపిస్తోంది. బాలయ్యకు కూడా ఇదే సందర్భంలో ఏదో ఒక పదవిని కట్టబెట్టే సూచనలున్నాయి. ఇక ఇదే సందర్భంలో కొందరు నేతలు కొన్ని ప్రతిపాదనలను చంద్రబాబు ముందు ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు. లోకేష్ పార్టీలో పూర్తి యాక్టివ్ అయ్యాక లోకేష్ సైకిల్ యాత్ర చేపట్టాలనేది కొందరి సూచన. ఇక ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ముఖ్యంగా యూత్ మంచి జోష్తో ఉన్నట్టు కనిపిస్తోంది.
యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని లోకేష్ కామెంట్ చేయటాన్ని ఈ సందర్భంగా వీరు గుర్తు చేస్తున్నారు. లోకేష్ ను పార్టీలోకి తీసుకురావాలంటూ గతంలో తాము చేసిన ప్రతిపాదనలను చంద్రబాబు గుర్తించారనేది వీరి సంబరం. బుల్చెన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.